అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష శాసన సభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ గారి అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఈ పథకాలన్నిటికి కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నానగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్ గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండే వారి కష్టాలు పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి పోతుంది అని పూర్తిగా తెలుసుకొని దానికి ఒక డాక్టర్ గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8 మెడికల్ కాలేజీలు ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మన రాష్ట్రంలో ఉన్నవి 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీల అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష
మరో 17 మెడికల్ కాలేజీలు కట్టాలన్నారు. మరి అధ్యక్ష ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్ లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్ లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ రంగంలో వీలు కట్టకపోతే వీలు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అంటం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎట్లా పుట్టాడో నాకు తెలియదు కానీ ఏ లగ్నాన పుట్టాడో తెలియదు ఆ లగ్న ప్రతిమ మనం చూస్తా ఉంటే ఎప్పుడు అబద్ధాలు నోరిప్పితే అబద్ధం అసెంబ్లీ అంటే అందరూ భయపడేవాళ్ళు అసెంబ్లీలో బాధితగా ప్రవర్తించేవాళ్ళు నిన్న మొన్న మీరు చూశారు పోలవరం విషయం అబద్ధాలే అమరావతి విషయాలు అబద్ధాలే నాడు నేడు విద్య విషయం అబద్ధాలే ఆరోగ్య విషయం అబద్ధాలే వ్యవసాయం పైన అబద్ధాలి ఈరోజు కడకు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఆయన పేరు నేను 1998లో పెట్టా ఆయన ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా ఇక్కడే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉండేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలను టేక్ ఓవర్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో ప్రావీణ్యత పెంచాలి అందుకే ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ యూనివర్సిటీ వస్తే తద్వారా ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత వస్తుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది అలాంటి మెడికల్ యూనివర్సిటీ పెడితే ఈరోజు ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అంట నేను అడుగుతున్నా తెలుగువారి ఆత్మాభిమానానికి ప్రతీక ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకి చేదోడుగా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి పేరు తీసి కావాలంటే నువ్వు పెట్టిన కాలేజీలు పెట్టుకోవచ్చు నేను మెడికల్ కాలేజీలు పెట్టలేదంటే ఈయన వచ్చి పెట్టాడంట మెడికల్ కాలేజీ ఏం తమ్ముళ్ళు నమ్మతారా ఏ ఊర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాడా ఈయన వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడో 8 కాలేజీలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర 25-30 కాలేజీలు దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇచ్చింది నేను మెడికల్ యూనివర్సిటీ పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఏదైనా అబద్ధం చెప్తే అతికేటుగానే చెప్పాలి అడ్డంగా మాట్లాడుతున్నాడు అడ్డంగా దొరికిపోతున్నాడు నేను అందుకే చెప్తున్నా నేను అనుకోనుంటే కడప జిల్లా రాజశేఖర రెడ్డి పేరు ఉండేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఉండేది ఆ రోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే హార్టికల్చర్ యూనివర్సిటీకి
రాజశేఖర్ రెడ్డి పేరుండేది ఆ రోజు అంటే నాకు చేత కదా, నువ్వే పెద్ద మగాడువే, పేరు మార్చినంత మాత్రాన నీ నీచ బుద్ధి బయటపడింది తప్ప నీ హుందాతనం పెరగలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అక్కడ కూడా నన్ను విమర్శిస్తున్నావు, నీ చేతగాని దద్దమ్మ పనులకి నన్ను విమర్శించే హక్కు కూడా నీకు లేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కాలేజీ కట్టు, కావాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు, మీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా. ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టు, నీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా. ఒక ఇల్లు కట్టలేదు మా తమ్ముడు చెప్పినట్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు, ఉండే రోడ్లన్నీ గుంతలు తీశాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్క పట్ట మట్టే లేదు, నువ్వు ఎక్కడా అభివృద్ధి లేదు, ఉండే ఇండస్ట్రీస్ పోయినాయి. అలాంటి సమయంలో మళ్ళా పేర్లు మారుస్తావా టిక్కర ముఖ్యమంత్రి? మనం చేసినట్టు రిబ్బన్ కట్ చేస్తాడు, రంగులు మారుస్తాడు, ఇప్పుడంతా కూడా పేర్లే మార్చేస్తున్నాడు. 86లో పెట్టిన యూనివర్సిటీ 98లో అంటే 24 సంవత్సరాల ముందు నేను పేరు పెడితే ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు గుర్తుండాలి. ఆయన చేసిన పనులకు గుర్తుగా ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీకి పెడితే ఆ పేరు తీసేస్తావా? ఏం బాధలా, పోరాడతాం, మళ్ళీ వస్తాం, వచ్చిన తర్వాత చెప్తా నీ కథ. తాత్కాలికంగా నువ్వు ఆనందపడిపోవచ్చు, పైశాచిక ఆనందం కలగచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరి మీద కచ్చతో నేను పనిచేయలా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాజం కోసం పనిచేశాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు కూడా పనులు చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే వెంగళరావు గారి పేరుతో ఒక పార్కు పెట్టాను, విజయభాస్కర్ రెడ్డి పేరుతో ఒక స్టేడియం కట్టాం, చెన్నారెడ్డి పేరుతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఆర్డి పెట్టాం, కృష్ణకాంత్ పేరు పెట్టాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని గౌరవించింది. అలాంటి సంస్కృతికి నాంది పలికాం. నువ్వు వచ్చి నీచమైన సంస్కృతి, చేతగాని దద్దమ్మ పనులు, పనికి మారిన పనులు చేసి పిచ్చి చేష్టలు చేసి పిచ్చి తుగ్లకగా శాశ్వతంగా మిగిలిపోతావు నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా ఖండనం చేయండి. ఇది తప్పని వాడవాడా చెప్తాం, ఇంటింటికి చేరవేద్దాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టే వరకు నిద్రపోవని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.